చూసేయండి ఫెబ్ 1st రేపటి నుంచే కదా మంచిగా స్టార్ట్ చేయొచ్చు ఫెబ్ లో మనకి పెద్దగా పండుగలు ఇలా ఏమ ఉండవు కదా అంటే మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకునేయి సో డైట్ చేయడానికి ఫిబ్రవరి అనేది కరెక్ట్ టైం సో చక్కగా ఫాలో అవచ్చు సో అది వీడియో ఫాలో అయిపోండి ఇప్పుడైతే నేను బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చూపిస్తాను ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే ఈ కుర్తీ నేను 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ అవుతుందా 2 ఇయర్స్ తర్వాత వేసుకున్నాను ఈ కుర్తీ నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా ఏంటో కబోర్డ్ లో ఒక అర్మర్ మొత్తం నేను నాకు కొంచెం టైట్ అయ్యి కంఫర్టబుల్ గా లేనివన్నీ ఒక దగ్గర పెట్టేశాను అవి చూసినప్పుడల్లా అనుకునేదాన్ని ఇది వేసుకోవాలి ఇది నాకు ఫేవరెట్ ఇది అప్పుడు వేసుకున్నా ఇప్పుడు వేసుకున్నా అని మార్నింగ్ ఇది తీసి ఇది నాకు సరిపోతుందా ఇప్పుడు అని డౌట్ పడ్డాను వేసుకున్న తర్వాత లూజ్ అయింది అబ్బా అప్పుడుంది అసలైన హ్యాపీనెస్ హ్యాండ్స్ కూడా లూజ్ అయింది నేను అప్పుడు వేసుకున్నప్పుడు ఇంకా కొంచెం హ్యాండ్స్ కొంచెం టైట్ ఉండే ఇప్పుడు లూజ్ అయింది సో మీరు కూడా మీ పాత బట్టలు వేసుకుని వెయిట్ తగ్గి నాతో షేర్ చేసుకోవాలి అప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటాను నేను సో లేట్ చేయకుండా ఇప్పుడైతే నేను కొన్ని ఫ్లోర్ ఎక్సర్సైజ్ చూపిస్తాను స్టార్టింగ్ లో చేస్తున్నప్పుడు కొంచెం కష్టం అనిపించవచ్చు అండ్ ఇక్కడ మనకి పెయిన్ కూడా వస్తుంది అనమాట కరెక్ట్ గా చేస్తే ఇక్కడ పెయిన్ వస్తుంది దాన్ని ఏమంటారు పొత్తి కడుపు దగ్గర నొప్పి కూడా వస్తుంది కొంచెం కాకపోతే ఒక 3 డేస్ తర్వాత బాడీ అలవాటు పడుతుంది పెయిన్ వస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అని చెప్పి ఆపేసేయొద్దు పెయిన్ వస్తుంది అని అంటే మన కొవ్వు కరుగుతుంది అని అర్థం అనమాట వాకింగ్ చేసినా కొంచెం మనం ఫాస్ట్ గా వాక్ చేస్తే ఇక్కడ మన నొప్పులు వస్తాయి కదా అంటే మనకి కొవ్వు తగ్గుతుంది అని అర్థం సో పెయిన్ వస్తుంది చేయలేకపోతున్నాను అని అయితే ఆపేయొద్దు కంటిన్యూ చేయండి మీరు 30 చేసే దగ్గర ఒక 10 చేయండి కానీ స్టాప్ చేయొద్దు సో అది ఇప్పుడు నేను మీకు ఒక 5 చూపిస్తాను అందులో ఇవన్నీ కూడా బాగా ఎఫెక్టివ్ నేను ఈ ఎక్సర్సైజ్ తో పాటు వాకింగ్ కూడా చేస్తాను ఈ ఎక్సర్సైజ్ డైలీ చేస్తానని ఏం లేదు వారంలో ఒక కనీసం 2 టైమ్స్ అన్న 3 టైమ్స్ అయినా ఉండేలాగా చూసుకుంటా ఎందుకంటే నాకు పొట్ట అంత బాగా ఉండదు సో మీరు ఖచ్చితంగా పొట్ట చాలా ఉంది తగ్గాలి అనుకుంటే ఫస్ట్ ఇనిషియల్ గా డేలో ఒకసారి స్టార్ట్ చేయండి ఒక 15 టైమ్స్ లాగా ఆ తర్వాత 2 పూట్ల చేయడం స్టార్ట్ చేయండి అప్పుడు మీరు వాకింగ్ చేయకపోయినా ఇది మార్నింగ్ ఈవినింగ్ చేయడం స్టార్ట్ చేయండి సో పొట్ట కొంచెం ఫాస్ట్ గా తగ్గుద్ది అనమాట సో ఈ మనం వెయిట్ లాస్ ఛాలెంజ్ చేసినప్పుడే ఎక్సర్సైజ్ కూడా చేస్తే మనకి బాడీ మంచి షేప్ లోకి వస్తుంది ఇప్పుడైతే నేను మీకు ఎక్సర్సైజ్ చూపించేస్తాను సో ఫస్ట్ వార్మప్ అనేది ఇంపార్టెంట్ నేను వార్మప్ కి మీకు వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను జస్ట్ హెడ్ చేతులు కాళ్ళు వార్మప్ చేసుకోండి ఆ తర్వాత వాకింగ్ చేసి వచ్చాకైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు ఎక్సర్సైజ్ చేశాకైనా వాకింగ్ చేయొచ్చు నేనైతే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాను ఎందుకంటే బాడీ ఆల్రెడీ ఆ హీట్ లో ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యాట్ అనేది కొంచెం ఫాస్ట్ గా తగ్గుద్ది అనమాట చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎక్కువ సఫర్ అవుతున్నారు అని అంటే కనుక బెల్లీ ఫ్యాట్ వలన చాలామంది మేము రైస్ మానేసాము రోజు రాత్రి 2 చపాతీలు తింటున్నాము కానీ వెయిట్ తగ్గట్లేదు అంటూ ఉంటారు గోధుమలు తినడం వలన మనము బాడీకి లాభం ఏంటి నష్టం ఏంటి అనేది కుక్కు ఎఫ్ఎంలో వీట్ బెల్లీ లూజ్ ద వీట్ లూజ్ ద వెయిట్ అని ఒక మంచి బుక్ ఉంది ఈ బుక్ మీరు ఖచ్చితంగా వింటే అసలు బెల్లీ ఫ్యాట్ మనకి ఎలా హామ్ చేస్తుంది అనేది తెలుస్తుంది కుక్కు ఎఫ్ఎం అనేది వెరీ యూస్ఫుల్ యాప్ ఎందుకంటే ఇందులో ప్రతి వారం ఒక కొత్త బుక్ యాడ్ అవుతుంది అండ్ నోటిఫికేషన్ ద్వారా మనకి సజెస్ట్ కూడా చేస్తుంది సో ఎవ్రీడే ఇస్ ఎ న్యూ లెర్నింగ్ అనమాట ఇందులో ఉండే ఫీచర్స్ అండ్ ఆడియో స్పీడ్ కూడా మనకి తగినట్టు మార్చుకోవచ్చు అలానే మీరు కుక్కు ఎఫ్ఎంకి ఏదైనా ఫీడ్బ్యాక్ లేదా సజెషన్ ఇవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా షేర్ చేయండి అండ్ మీరు కనుక నా కూపన్ కోడ్ స్వాతి 50 యూస్ చేస్తే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ మీద 50% డిస్కౌంట్ అంటే నెలకి 49 రూపీస్కే 1 మంత్ సబ్స్క్రిప్షన్ అనమాట సో ప్రతిరోజు కుక్కు ఎఫ్ఎంలో మీ మనసుకి నచ్చింది వినండి హాయిగా సో నేనైతే
కుక్కు ఎఫ్ఎంలో ప్రతిరోజు ఒక బుక్ వింటాను. అది కూడా ఎలా వింటానంటే నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు, నేను వంట చేస్తున్నప్పుడు అండ్ నాకు ఏదైనా టైం దొరికినప్పుడు హ్యాపీగా ఒక బుక్ అయితే వినేస్తాను. ఎక్కువ నేను సెల్ఫ్ కేర్ బుక్స్ వింటాను అన్నమాట. సో మీరు విన్న ఒక మంచి బుక్ ఈ మధ్య మిమ్మల్ని ఎలా మార్చింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని ఎఫెక్టివ్ బెల్లి ఫ్యాట్ ఎక్సర్సైజెస్ చూపిస్తాను, చూసేయండి. బాడీ కదలకూడదు, ఓన్లీ ఈ బాడీ మాత్రం పైకి లేకలనమాట. అలా లేకుతున్నాయో కానీ ఇందాక నాకు మాత్రం ఒకసారి చూడదు. అప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రెషర్ పడుతుంది కదా, నీ పొట్ట తగ్గాలంటే అదే చేయాలి. నా పొట్టలు వెళ్ళి అంతగా కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఆపకండి. మీకు స్టార్టింగ్ లో చేయలేమో అని అనిపిస్తే ఒక 10 చేయండి, లేదా ఒక 5 అన్న చేయండి, మళ్ళీ టైం తీసుకోండి, మళ్ళీ ఇంకొక 5 చేయండి. అలా చేస్తా ఉండగా బాడీ ఫ్లెక్సిబుల్ అయ్యింది, అలవాటు అవుతుంది. బట్ ఇవి మీరు ఆపకుండా 30 అలా చేయగలిగితే కనుక బాగుంటుంది. మీరు అలా 30 రిపిటేషన్స్ చేసేటప్పుడు ఒక సెట్ కి ఇంకో సెట్ కి కనీసం ఒక 20 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. అలా అప్పుడు మనకి చేయడానికి బాగుంటుంది అనమాట. సో లెగ్ రైజెస్ తర్వాత ఇప్పుడు ఇదే పొజిషన్ లో ఉయ్యాల జంపాలా ఆడదాం మనం. అదేం లేదు, రివర్స్, దీన్ని ఏమంటారు అంటే రివర్స్ పంచ్ అంటారు. అంటే ఇలా, సో ఫస్ట్ మనము ఇలా లేపాం కదా, ఇప్పుడు రివర్స్ పంచ్. సో ఇక్కడ ఏదైతే పొట్ట ఉంటుందో, పెద్ద పొట్ట, మామీ బెల్లి, దాన్ని మనం పుష్ చేస్తున్నాం, లోపలికి పుష్ చేస్తున్నాం. సో దానివల్ల మనకు అక్కడ ఆ పొట్ట అనేది తగ్గుద్ది. ఇది బాగా వర్క్ అయ్యింది, స్పెషల్గా మామీ బెల్లి, అంటే కింద ఉంటుంది కదా లోవర్ బెల్లి, సో లోవర్ బెల్లికి బాగా హెల్ప్ అవుద్ది. సో రివర్స్ పంచెస్ అనమాట, సింపుల్. ఉయ్యాల జంపాల మనం ఎలా చేస్తాము అంతే. ఇది బాగా హెల్ప్ అవుద్ది అండ్ ఈజీ కూడా. చేతులు మాత్రం మూమెంట్ ఇవ్వకండి, చేతులు జస్ట్ రెస్ట్ చేసేసి వీటిని ఇట్లా. సో మనం పొట్టని లోపలికి ఇలా పుష్ చేస్తున్నాం, సో ప్రెషర్ అనేది ఇస్తున్నాం మనం అక్కడ మంచిగా. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వాడిని ఎక్కించుకోండి, ఎక్కించుకొని ఉయ్యాల జంపాల ఆడండి, అంతే చాలు. నేను ఎక్కనక్క సత్యమే, ప్లీజ్ ఒకసారి ఉయ్యాల జంపాల. కొంతమంది 15 ఇయర్స్ 16 ఇయర్స్ వాళ్ళకి పొట్ట చాలా ఉంది, పొట్ట తగ్గడానికి ఏదైనా చెప్పండి, పొట్ట తగ్గడానికి ఏదైనా డైట్ అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా పొట్ట తగ్గడానికి డైట్ ఏమీ ఉండదు. కొన్ని ఫ్యాట్ బర్నర్ డ్రింక్స్ ఒకటి బాగా హెల్ప్ అవుతాయి, సినిమన్ టీ, మెంతులు వాటర్, ఇలాంటివి కొన్ని హెల్ప్ అవుతాయి. బట్ ఈ ఎక్సర్సైజెస్ చేస్తే మాత్రం స్టార్టింగ్లో కష్టమే, ఏదైనా చేయడం కష్టమే. కాకపోతే మనం చెయ్యాలి, తగ్గాలి, ఒక టార్గెట్ పెట్టుకుని ఇది తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తగ్గుద్ది. ఈ రివర్స్ పంచెస్ లోవర్ బెల్లీ ఫ్యాట్ని పుష్ చేస్తుంది లోపలికి. సో మనకి అక్కడ వేలాడే బెల్లి ఏదైతే ఉంటుందో అది ఉండదు అనమాట, స్లో స్లోగా తగ్గుద్ది. మనకు ఒకటేసారి పైకి వెళ్ళిపోదు పొట్ట మొత్తం. అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వన్ వీక్కే మంచి డిఫరెన్స్ అయితే వస్తుంది. సో రివర్స్ పంచెస్ అయిపోయినాయి కదా, ఇప్పుడు సైక్లింగ్. సో ఇది కూడా చాలా ఈజీ, మనందరికీ సైక్లింగ్ అలవాటే కదా. చక్కగా రెండు కాళ్ళు రైజ్ చేసి సైక్లింగ్ అనమాట. ఇది మీరు ఎంత హైట్ చేయగలుగుతారో అంత హైట్ ఇట్లా పైకి అనుకుంటా చేయండి. సో ఇది కూడా లోవర్ బెల్లిని పుష్ చేస్తుంది. సో లోవర్ బెల్లి అండ్ అప్పర్ బెల్లి రెండింటికి వర్క్ అవుద్ది. మంచిగా ఇట్లా సైక్లింగ్ చేసుకోవడమే, ఇది ఈజీ అండ్ ఎఫెక్టివ్. సైక్లింగ్ అనమాట, ఇది కొంచెం సరదాగా అనిపిస్తుంది చేస్తున్నప్పుడు. కొంచెం ఇక్కడ హిప్ పార్ట్ దగ్గర, థైస్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ లెగ్ రైజెస్ ఒకటి, ఈ సైక్లింగ్ ఒకటి చేసినప్పుడు మనకి కొంచెం హెవీగా చేయలేమేమో, నా వల్ల కాదు అని అనిపించేస్తుంది. కానీ ఆ టైంలో హోల్డ్ చేసి కొంచెం స్లోగా అయినా సరే ఆ మూమెంట్ చేయండి, అలవాటు అవుతుంది. ఒకవేళ మీరు ఆపేసి నా వల్ల కాదు అనుకుంటే ఈ మైండ్, మన సబ్ కాన్షియస్ మైండ్ త్వరగా యాక్సెప్ట్ చేసేస్తుంది. సో అదే చేస్తాం మనం.
నేను చేయగలను చేయగలను అనుకుని చేయండి, అలవాటు అవుతుంది. ఒక 1 వీక్ అయినా ఆపకుండా చేస్తే ఏదైనా అలవాటు అవుతుంది. ఫ్లాట్ బెల్లీ కావాలని అందరికి అనిపిస్తుంది, చీర కట్టుకున్నా డ్రెస్సులు వేసుకున్నా. మనకి పొట్ట పెద్దగా ఉంటే చూసేవాళ్ళకి కాదు, ముందు మనకి బాగోదు, మనం కంఫర్టబుల్ గా ఉండం కాబట్టి ఈ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సైక్లింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం టఫ్ జాబ్ క్రంచెస్. సో మనం కింద బెల్లీని పుష్ చేసాము, అప్పర్ బెల్లీకి వైబ్రేషన్స్ ఇచ్చాం కదా. నాకు తెలిసిందే చెప్తున్నాను, నేనేమెక్కడి నుంచి నేర్చుకోలేదు. క్రంచెస్ అనేవి ఏంటంటే ఇట్లా క్రాస్ వెళ్తాయి కదా, పొట్టని సైడ్స్ నుంచి కూడా మనకి పుష్ చేసి ప్రెషర్ ఇస్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి పొట్ట అనేది తగ్గుద్ది అనమాట. సో క్రంచెస్ చేతులు చక్కగా తల కింద పెట్టేసుకొని రిలాక్స్ అయిపోండి. ముందు రిలాక్స్ అయిపోయిన తర్వాత ఈ కాళ్ళని, యాక్చువల్గా నేను ప్యాంట్ షర్ట్ మీద ట్రాక్ ప్యాంట్ టీ షర్ట్ మీద చేస్తా ఎక్సర్సైజ్, కాకపోతే కొంచెం కంఫర్టబుల్గా ఉండనేమో వీడియో కదా అన్నట్టు నేను ఇలా కుర్తీను లెగ్గిన్ వేసుకుని చేస్తున్నా. బట్ ఇట్స్ ఓకే, మీకు చూపించడం కోసం కొంచెం కష్టపడుతుంది ఈ వీడియో కోసం. అంటే వీడియో అంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు, డైలీ మనం చేసుకునే పని అయితే ప్రశాంతంగా ఎవరు చూడరు, హాయిగా చేసుకోవచ్చు. సో క్రంచెస్ అంటే ఏం లేదు ఇలా. సో మీరు ఎంత చేయగలిగితే అంత. క్రంచెస్ అయితే కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ చేస్తూ ఉంటే ఈజీని అలవాటు అయిపోతుంది. ఇక్కడ ప్రెషర్ పెట్టి బలవంతంగా పట్టేసుకోకండి, నెక్ని ఫ్రీగా వదిలేయండి. లేదంటే మనకి నెక్ పట్టేస్తుంది క్రంచెస్ చేసినప్పుడు. నెక్ని కొంచెం ఫ్రీగా వదిలేసి క్రంచెస్ చేయండి. క్రాస్ ఇలా వెళ్ళినప్పుడు ఇటు, ఇటు వెళ్ళినప్పుడు ఇటు, అంతే. క్రంచెస్ అయితే ఖచ్చితంగా చేయండి, కనీసం ఒక 20 మార్నింగ్, 20 ఈవినింగ్, 20 అలా చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది అండ్ ఈజీ కూడా. అండ్ లాస్ట్ అండ్ పొట్ట తగ్గడానికి ఎవరికైతే ఫ్లాట్ బెల్లీ కావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా కష్టం, టఫ్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్పచ్చు, అదే ప్లాంక్. సో ప్లాంక్ చాలా మందికి వచ్చు. ఫస్ట్ మంచిగా బాడీకి సెట్ చేసుకోండి ప్లాంక్ చేసినప్పుడు మాత్రం. ఈ చేతుల మీద మాత్రమే మనము బాడీ మొత్తాన్ని, ఈ చేతుల మీద అండ్ కింద కాళ్ళ మీద లేపుతాము కాబట్టి. అరే 10 సెకండ్స్ ఉన్నాడా నిజంగా. సో ప్లాంక్ చేయడము కొంచెం కష్టమే, స్టార్టింగ్ లో అయితే ఒక 10 సెకండ్స్ కూడా హోల్డ్ చేయలేము. బట్ చేయగా చేయగా నేను ఇంతకు ముందు డైలీ చేసినప్పుడు అయితే 1 మినిట్ ఉండేదాన్ని ప్లాంక్. చాలా ఎఫెక్టివ్ చెప్పాలంటే పొట్ట దగ్గర చాలా నొప్పి వస్తుంది ప్లాంక్ చేస్తున్నప్పుడు, కానీ పొట్ట తగ్గుద్ది, ఫ్లాట్ గా అయిపోతుంది పొట్ట డైలీ చేస్తే. సో ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే పొట్ట తగ్గిపోతుందా అని అడుగుతారు చాలా మంది. డైలీ బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ చేసి డైలీ పొద్దున సాయంత్రం బిర్యానీ తింటే పొట్ట అయితే తగ్గదు ఖచ్చితంగా. సో డైట్ ఫాలో అవుతూ హెల్దీగా తింటూ మనము ఈ ఎక్సర్సైజ్ చేస్తే, మెయిన్ మీరు అడిగింది పొట్ట తగ్గడానికి కాబట్టి నేను ఫాలో అయ్యేది మాత్రమే మీతో షేర్ చేశాను. ఇది నేను ఇప్పుడు కొత్తగా ఫాలో అవ్వడం కాదు, 1 ఇయర్ బ్యాక్ వీడియో ఉంది మనది, ఎక్సర్సైజ్ వీడియో. నేను ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, నేను కమ్యూనిటీలో కూడా రీపోస్ట్ చేస్తాను, ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి. ఏరోబిక్స్ ఇంకొకటి, ఏరోబిక్స్ బాగా వర్క్ అవుద్ది. నా వల్ల కాదు ఏరోబిక్స్ నేను చేయలేను అనుకుంటే టీవీలో మంచిగా సాంగ్స్ పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఎగరండి, మీకు డాన్స్ ఎలా వస్తే అలా చేయండి, స్వెట్ పట్టుద్ది. సో బాడీ అనేది మంచి షేప్లోకి వస్తుంది. సో చూసారు కదా, ఇవి నేను ఫాలో అయ్యే కొన్ని బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్, మీకు కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పి మీతో షేర్ చేసిన. ఎప్పటి నుంచో ఇది షేర్ చేయాలి చేయాలి అని చెప్పి కొంచెం అలా డిలే అయిపోతుంది. ఇవాళ ఎలా ఉన్నా సరే ముందు వీడియో అయితే షూట్ చేయాలని చెప్పి వీడియో షూట్ చేశాను. ఎంతో కొంతమందికైనా హెల్ప్ అయింది. కొంతమంది 50 ఇయర్స్ 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు చేయలేము అనుకుంటా ఉంటారు, నన్ను ఎక్కువ అడుగుతూ ఉంటారు నా ఏజ్ 50 ఇయర్స్, ఇంత 80 కేజెస్ ఉన్నాను, ఇంత వెయిట్ తగ్గాలి, 20 కేజెస్ తగ్గాలి అని చెప్పి. స్టార్టింగ్లో మనము 1 కేజీ తగ్గడం చాలా కష్టం అవ్వచ్చు, బట్ ఆ 1 కేజీ తగ్గిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది కదా, నేను తగ్గగలను అని, అది మనకి 20 కేజెస్ తగ్గే వరకు తీసుకెళ్తుంది. సో స్టార్టింగ్లో కష్టమే ఉంటుంది ఏదైనా సరే, అందుకని ఆ స్టార్టింగ్ స్టేజెస్లో కొంచెం కష్టపడితే తర్వాత మనకి ఈజీ అయిపోతుంది. వెయిట్ లాసే మనం చేయలేనప్పుడు జీవితంలో ఏమి సాధించలేమని నేను అనుకుని ఛాలెంజింగ్గా తీసుకుని నేను వెయిట్ లాస్ అనేది చేశాను. సో అది. అండ్ మీరందరూ కుక్కు ఎఫ్ఎంలో ఈ వీట్ బెల్లీ అనేది బుక్ వినండి ఖచ్చితంగా,
ఎంత బాగా అనిపిస్తుందంటే ఆ బుక్ విన్న తర్వాత ఖచ్చితంగా మనం అది ఫాలో అవుతాం కూడా చదివిన దానికన్నా విన్నది మనకి ఎక్కువ ఇక్కడ ఉండిపోతదన్నమాట కొంచెం మైండ్ లోకి వెళ్ళిపోతది మనకి సో అందుకనే నేను కుక్కు ఎఫ్ఎం లో బుక్స్ మీకు ఎక్కువ సజెస్ట్ చేస్తా ఉంటాను ఎందుకంటే విన్నది మనకి మైండ్ లో బాగా ఉంటది చదివిన దానికన్నా కూడా చిన్నప్పటి నుంచి ఇన్ని చదువుకున్నాం అవన్నీ గుర్తున్నాయా మనకి కానీ ఎవరైనా ఏదైనా చేస్తే ఏదో చెప్తే ఇదిగో స్వాతి గారు ఇలానే చెప్పారు కాబట్టి ఇదే కావాలని చెప్పి మన మైండ్ లోకి వెళ్ళిపోతుంది అందుకని కుక్కు ఎఫ్ఎం లో మంచి మంచి బుక్స్ వినండి అండ్ మీరు విన్న బుక్స్ నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఒకవేళ ఒక మంచి బుక్ మీరు ఏదైనా చెప్తే మీ పేరు చెప్పి నాకు పలానా సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశారు సో నేను షేర్ చేస్తున్నానని చెప్పి నేను కూడా అందరితో షేర్ చేస్తాను సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకోసం ఫ్లోర్ మీద ఇంతసేపు కష్టపడినందుకు యాక్చువల్ గా వీడియో ముందు ఇలాంటివి ప్రెజెంట్ చేయడం అనేది నాకు కొంచెం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది నార్మల్ గా అయితే మంచిగా ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి మ్యాట్ వేసుకుని మ్యూజిక్ పెట్టుకుని డైలీ ఎక్సర్సైజ్ చేసుకోవడము అదొక ఫన్ అనమాట అదొక హ్యాబిట్ చాలా బాగుంటుంది సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ మీద ఆల్ అనే బటన్ ని ఆన్ చేసుకోండి అప్పుడే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.